అప్పుడు అలాంటి పేరు ఎలా పోయింది మీకు? ఇప్పుడు డాన్సులు ఇలాంటివే చేస్తుంది ఈ అమ్మాయి అన్న పేరు ఎప్పుడు ఏ సినిమా ద్వారా? అది తర్వాత ఇది నేను చేశాను. ఓ అది 100 డేస్ ఫస్ట్ ఫస్ట్ డబ్బింగ్ అంటూ మొదలు పెట్టింది. అది తమిళ్ డబ్బింగ్ చేసింది ఫస్ట్ పిక్చర్ 100 డేస్. ఇది తమిళ్. ఇంకా అక్కడి నుంచి తర్వాత ముఖ్యంగా ఏంటంటే నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే ఇది మన స్వప్న సుందరి సువర్ణ సుందరి కాదు స్వప్న సుందరి మన బాలరాజు తీశారు కదమ్మ బాలరామయ్య గారు బాలరాజు తీశారు. అంటే అందులో నాకు మోహిని దేవలోకంలోనే మనం ఉంటాం. కింద పడిన తర్వాత ఎస్వరలక్ష్మి భూలోకానికి వస్తే దేవలోకంలోనే మనం అంతా దేవలోకం రాష్ట్రంతో బాలరాజు తీశారు. అది పెద్ద జూబులు జనం నన్ను చూస్తే విజిల్స్ అయ్యి వేసేవాళ్ళు. నాకు భయం ఇదేంటి నన్ను చూసి ఇలా గోహలు చేస్తున్నారు భయపడిపోయేదాన్ని. జనం ముగితే భయంగా ఉండేది అనమాట. అంటే అదంతా పేరట మంచి అట్రాక్షన్ చెప్తుండేవాళ్ళు భయపడిపోతారు పాపులర్ అని అనేవారు. సరే అది మంచి తీయని వెన్నెల రేయని ఆ పాట పెద్ద అందరూ పాడేవాళ్ళు. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే వెంటనే స్వప్న సుందరి అని మొదలుపెట్టారు బలరామయ్య గారు హీరోయిన్. అది దేవకన్య అంటే స్వప్నంలో కనిపిస్తుంది హీరోకి సుందరి కానీ మంచి డ్రామా అది పెట్టి డాన్సెస్ అన్నీ మళ్ళీ ఎలా కావాలో అలాగా అంతా చేసుకున్నారు. హీరోయిన్ అది ఇచ్చారు. ఇది ఇలా జరుగుతుంటుండగా ఇంతటిలోపున మా బిఏ సుబ్బారావు గారు అని చెప్పానే ఆయనను ఈ మీర్చాపూర్ రాజా గారు కలిపి ఈ పల్లెటూరి పిల్ల మా హస్బెండ్తో మాట్లాడారు అనమాట. పల్లెటూరు పిల్ల ఇలా పార్ట్నర్గా నేను చెయ్యాలంది అబ్బాయి, నేను ప్రొడ్యూసర్ని అయ్యి ఆయన్ని అడుగుతున్నాను, అమ్మాయి ఎందులో హీరోయిన్ చెయ్యాలా, మీరు నువ్వు మ్యూజిక్ చేద్దు కానీ నువ్వు మ్యూజిక్ చేయి ఎందుకంటే ఆయన తెలుసు బాగా ఆయన మ్యూజిక్ చేశారని. ఫస్ట్ పిక్చరు ఆయన మ్యూజిక్ అందులో పల్లెటూరు పిల్లలో, నేను హీరోయిన్, అది మెయిన్ రోల్, మెయిన్ విలేజ్ గర్ల్, టర్నింగ్ రోల్ విలేజ్ గర్ల్. ఈ పల్లెటూరు పిల్ల మొదలు పెడుతుంటుండు కానీ చరణదాసి అని ఒక పిక్చరు, ఇంకా అక్కడి నుంచి భూలోక రంభ తమిళ్ పిక్చర్ అన్నీ ఆదిత్యన్ కనువు. ఇంకా తమిళ్కి వెళ్ళిపోయా, వెనక్కి చూసుకోవాల్సిన చూసుకోలేదు. పండగే వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను దెబ్బతిని ఉన్నాను. ఎందుకంటే బిజినెస్ అన్న తర్వాత ఎవరైనా దెబ్బతింటాం, అన్యాయంగా దెబ్బతిన్నాం. అంటే మాకేవి మాకుగా మేమేదో ఇది చేసుకుని పోగొట్టుకునేది కాదు, మమ్మల్ని అన్యాయం చేశారు. దాని మీద ఆ భగవంతుడు కృపా విశేషాలతో భగవాన్ సత్యసాయి బాబా కృపతోటి రెండు మాటల్లోనే చెప్తున్నాను ఇది, ఆ కృపతో మళ్ళీ నాకు పండగ నా జీవితాలు అంత పోయినా కూడా నేనేమి అంత బాధపడలేదు. అందరూ అనుకునేవారు కూడా ఏంటి ఇంత ఇదైనా కూడా ఎవరైనా పలకరించడానికి భయపడేవారమ్మా నన్ను డబ్బులు అడుగుతారని, అడుగుతారనో ఏం పాడు, ఎవరి దగ్గర ఇలాగా ఎప్పుడు ఏ రోజు కూడా ఇలాగా అడిగి ఎరగను, నాకు క్యారెక్టర్ గురించి ఒకళ్ళని అడిగి ఎరగను, నాకు ఎప్పుడు కూడా ఏ విధమైన నన్ను పిలిపించుకున్నారు ఇండస్ట్రీకి తప్పితే నేనుగా రాలేదు ఇండస్ట్రీకి, నేనుగా వచ్చి క్యారెక్టర్స్ కోసం ఇలాగ ఏం లేదు. ఏదో నా జీవితమే ఒక ఇది అనుకునే నా జీవిత చరిత్ర రాసుకుంటున్నాను అనుకోండి, మంచి చెడు ఏదొచ్చినా సరే దేనికి లేదు అంతే. ఉంటుండే వాచ్యం నాకు తెలుసు. నేను నా భర్త వెంట అరణ్యవాసానికి వెళ్ళి అనంతమైన కష్టాలు ఎందుకు అనుభవించాను నీకు తెలుసు. నేను శ్రీరామచంద్రుని పాద పద్మాలు విడిచి ఉండలేను, ఆసక్తి రాలేదు. ఇప్పుడు సీతమ్మ అంటే ఇప్పటికీ మీరే లవకుశ వచ్చి ఎన్నేళ్ళు అయిపోయినా కూడా సీతమ్మ అంటే ఇప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కదా, ఆ పాత్ర వేయడానికి మీరు ఏమైనా కష్టపడ్డారా, ఎలా వేశారు? లేదమ్మా నాకు చెప్పేసింది కదా,
నేను అదే అన్నాను ఇప్పుడు 20 క్యారెక్టర్ కష్టపడినంత కూడా నేను కష్టపడలేదు అసలు నాకు ఇది లేదు ఒకటే ఒకటి నేను ఒక బొమ్మని తెచ్చుకున్నాను సీతారాముల బొమ్మ అదే అదే బొంబాయి వెళ్ళినప్పుడు సత్యవాన్ సావిత్రి హిందీలో తీశారు దానికి వెళ్ళాను నేను షూటింగ్ ఆ తర్వాత ప్రహ్లాది హిందీలో తీశారు భక్త ప్రహ్లాద్ ముందు హిందీలో తీశారమ్మా అది చూసే సెట్టిఆర్ తెలుగులో తీశారు హిందీలో నేనే లీలావతి ట్రీట్మెంట్ సపరేట్ ఇది అజంతా ఎల్లోరా వెళ్ళి ఒకటే క్యారెక్టర్ మీద ఎలాగ వెయ్యాలి క్యారెక్టర్ ఎలాగ ఉండాలి అని అని అక్కడ అజంతాలో ఉండే హెయిర్ డ్రెస్ ఈ మోడులన్నీ వేస్తుంది సీత దాంట్లో శిల్పాలు ఆ శిల్పాలలో మూడేసి ఇది ఉంటాయి అన్నమాట సేమ్ అలాగే నా భర్త నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఇది చూడ ఆ రోజుల్లో ఆ రోజుల్లో అప్పట్లో ఇప్పుడు 1000 సంవత్సరాల నాటిది హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అక్కడ అజంతాలో హ్యాండ్ బ్యాగులు మామూలు హై హీల్స్ అన్ని కూడా కొన్ని కొన్ని చెక్కిని ఉన్న బొమ్మలు ఉన్నాయమ్మా అక్కడ తర్వాత అలాగే పురాతన పోయి హెయిర్ డ్రెస్సులు ఇవన్నీ అక్కడే సీతారాముల్ని అమ్ముతున్నారు విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని తెచ్చుకున్నాను నేను తెచ్చుకుని ఎప్పటికీ అలాగే ఉన్నది పైగా ఆ సీత చేసేటప్పుడు 7:1 ఒక కాల్షీటు 2:9 ఇది పడేది ఇంకో సినిమా ఉండేది ఇంకో సినిమా ఉండేది లేదు 7:1 కాదు ఇది 2:9 పెట్టుకునేదాన్ని ఇది ఎందుకంటే కాస్ట్యూమ్ అన్ని మార్చాలా చెయ్యాలి 7:1 ఒక సోషల్ పిక్చరు కొంచెం తక్కువ హెయిర్ డ్రెస్సులు అవి ఉండేవి పెట్టుకో కాల్షీట్లు అలాగ ఇచ్చేది అన్నమాట అందుకని ప్రత్యేకంగా దానికోసమని నేను ఏదో తపస్సులు చేసి పూజలు చేసి అలాగని నేనేమి చెప్పుకోవడానికి అది లేదమ్మా ఆ క్యారెక్టర్ ఆ అమ్మని అంతే అంతకంటే దైవభక్తి మామూలుగా ఉండనే ఉన్నది దేవుడు దండ పెట్టుకుని వెళ్తాను రోజున ఎప్పుడు షూటింగ్కి వెళ్ళినా చేసిన ఉన్నాడు దేవుడు అంటే ఉన్నాడు లేదు అంటే లేదు మన మనస్సాక్ష్య దేవుడు మన మనసుకి ఏది తోస్తే అదే దేవుడు మనల ముందు మనం నమ్ముకోవాలంటున్నాను నా మనసు నేను నమ్ముకోవాలా